శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. ఈ వీడియోలో మనం తులారాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ సంవత్సరంలో వీళ్ళలో జీవితంలో జరిగే దశను బట్టి జాగ్రత్తగా ఉండాలో, లేదంటే ఏ దశ వీళ్ళకి రాణిస్తుంది, ఏ మహాదశ ఇబ్బందులు కలిగిస్తుంది, వీళ్ళ జీవితంలో ఏ పనులు చేయొచ్చు, ఎవరిని నమ్మొచ్చు అనే విషయాన్ని కొద్దిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం ఈ వీడియోలో. తులారాశి అంటే శుక్రుడు దీనికి అధిపతి అవ్వటం వల్ల చాలా గ్లామరస్గా చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ యొక్క గుర్తింపు కనబడుతూ ఉంటుంది. అంటే వీళ్ళ వేషధారణలో కానీ, అలాగే వీళ్ళు ధరించే ఆభరణాల విషయంలో కానీ, వీళ్ళు వాడే పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క గుర్తింపు చెప్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే వీళ్ళ కరెక్ట్గా ఈ తులారాశి వారు అని చెప్తూ ఉంటుంది. ఎక్కువ సెలబ్రిటీస్ అంతా కూడా ఈ రాశి అందే కనబడుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఎక్కువ మగమాటస్తులై ఉంటారు, అందుకని వీళ్ళు మగమాటం కొద్దీ వీళ్ళు వాడుతున్న వస్తువులు ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ధన విషయంలో కూడా ఎవరికైనా చేయబదుల రూపంలో కానీ, ఆభరణాల రూపంలో కానీ ఇచ్చినా కూడా అవి ఇంచుమించుగా చేజారిపోవడం, తిరిగి వారితో శత్రుత్వం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు షష్టాధిపతిగా కూడా ఉన్నాడు. అంటే మూడో స్థానం అన్నది స్నేహితుల్ని అన్నదమ్ముల్ని చెప్తాం, ఇరుగు పొరుగు అని చెప్తూ ఉంటే, ఆరో స్థానం అన్నది శత్రువుల్ని రోగాల్ని చెప్తూ ఉంటుంది, రుణాలు కూడా చెప్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ అన్నదమ్ములు కానీ స్నేహితులను కానీ ఇరుగు పొరుగు వాళ్ళని నమ్మడం వల్ల కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం చేయడం వల్ల వారితో శత్రుత్వం ఎక్కువగా వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ విషయంలో కొంత కోరి శత్రువులను తెచ్చుకోకుండా కొంత జాగ్రత్తగా ఉండడం. సో అలాగే ఏంటంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడికి అష్టమాధిపత్యం కూడా వచ్చింది. అంటే వృషభ రాశికి కూడా శుక్రుడు ఆధిపత్యం అవ్వటం వల్ల, ఇక్కడ నుంచి తొల నుంచి లెక్కట్టుకుంటే శుక్రుడు అష్టం అవటం వల్ల, అంటే వీళ్ళకి వీళ్ళ యొక్క అభివృద్ధే వీళ్ళకి శత్రువు అవుతూ ఉంటుంది. తులారాశి వారు ఏంటంటే ఏమాత్రం కొద్దిగా వీళ్ళకి సావకాశం కూడా మంచి జాబ్ ఉన్నా, కొద్దిగా ఆర్థికపరంగా బాగున్నా, వాళ్ళ యొక్క అవుట్ లుకింగ్ అంటే కొంచెం మంచి ఖరీదైన వస్త్రాలు ధరించడం, కొంత ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు ఖరీదైన వాహనాల్లో జర్నీ చేయడం, అలాగే ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏదైనా సినిమాకి వెళ్ళినా కూడా కొంత రిచ్గానే వీళ్ళ యొక్క ఎపిడెన్స్ కనబడుతుంటుంది. కొన్ని ఫంక్షన్స్ చేసినా పార్టీలు చేసినా కూడా ఆ విధంగా ఉంటారు. కాబట్టి వీళ్ళని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. సేమ్ వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళే, వీళ్ళ బంధువులే, వీళ్ళ మిత్రులు, అంటే వీళ్ళ అభివృద్ధే వీళ్ళకి శత్రువులుగా తయారై వీరి మీద దుష్ప్రచారం జరుగుతూ ఉంటుంది. సో అందువలన సాధ్యమైనంత వరకు గుట్టుగా పొదుపుగా ఉండడం మంచిది, లేదంటే వీళ్ళ అభివృద్ధి ఇతరులకి కంటకింపుగా ఉండి శత్రుతులు ఎక్కువగా తయారవుతుంటారు. ఈ రెండు విషయాలు ఈ విధంగా ఉంటాయి. ఇక భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపత్యం కూడా ఉంటుంది. అంటే పుణ్యక భాగ్యాధిపతి అంటే మనం చేసే పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఉన్నత విద్య, పిల్లల చదువులు, లేదంటే గురువులు, తండ్రులు, ఇంకా అనేక విషయాలు అంటే ఎక్కువగా దీన్ని పుణ్య కార్యక్రమాలు, దూర ప్రాంత ప్రయాణాలు అనుకోవచ్చు. సో అదే బుధునికి వ్యయాధిపత్యం రావటం వల్ల వీళ్ళ యొక్క మంచి కార్యక్రమాలకు డొనేట్ చేయడం వల్ల చివరికి వీళ్ళే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వీళ్ళు మనం ఎంతవరకు మనం డొనేట్ చేయగలం, ఎంతవరకు మనం ఈ పనిలో మన సహాయం చేయగలం అన్న విషయాన్ని మాత్రమే గమనించి అంతవరకు మాత్రమే చేయడం మంచిది. తలకు మించిన భారం ఎత్తుకోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. సో అలాగే పిల్లల చదువు విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, మనం ఎంతవరకు చేయగలం అది ముందుగానే చెప్పి ఆ వివాహం చేయడం మంచిది. ఇది ముందు ఏదో ఇంత ఎక్కువ చేద్దామని అనుకోవడం, తర్వాత చేయలేకపోవడం వల్ల అటు వియ్యాల వారితో బంధువులతో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. సో ఈ మూడు విషయాలు ఇలా పక్కన పెట్టుకుంటే, ఈ చిత్త నక్షత్ర జాతకులు స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు కూడా ఈ రాశి అంత ఉంటాయి. అంటే మూడు కూడా ఏమాయేమిలమాట. చిత్త నక్షత్రం అన్నది నక్షత్రాల్లో కల్లా చాలా ఐడెంటిటీగా ఉంటుంది, చాలా ఇండివిజువల్గా ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు డ్రెస్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ వీళ్ళు అభివృద్ధి అది ఉంటుంది. సాధారణంగా రాజీ అడిగిన పోరాటం చేస్తూ ఉంటారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఏ విషయంలో కూడా. వీళ్ళ యొక్క దశ అంటే చిత్త నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారి యొక్క దశ
కుజ మహాదశతో ప్రారంభమవుతుంది అంటే మూడో పాదం నాలుగో పాదం ఇందులో ఉంటాయి కాబట్టి అంటే 3.5 సంవత్సరాలు ఒకటి రెండు పాదాలకు అవుతాయి కాబట్టి మూడో పాదంలో పుట్టిన నాలుగో పాదంలోని సుమారుగా 3.5 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం 6 నెలల లోపు ఈ రాశి వారికి ఈ కుజ మహాదశ ఉంటుంది దాని తర్వాత వచ్చే రాహు మహాదశ అంటే ఇంచుమించుగా విద్యా సంవత్సరం అంతా కూడా అంటే ఇంచుమించుగా ఈ మూడో సంవత్సరం నుంచి 21వ సంవత్సరం దాకా అంటే మాక్సిమం ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే ఎప్పుడన్నా సరే రాహు విద్యా టైంలో రెండో దశగా రావడం వల్ల చాలా జాగ్రత్త తీసుకుంటే తప్ప ఎక్కువ సందర్భాల్లో విద్యా విషయాల్లో వీళ్ళం వెనకబడే అవకాశం అంటే రాహు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఉంటారు మన యొక్క కమ్యూనిటీ అందువల్ల ఏంటంటే ఈ పిల్లలు సాధారణంగా ఏంటంటే ఎడ్యుకేషన్ వయసు అవడం వల్ల ఇతరుల యొక్క ఆకర్షణకి లోనై విద్యా విషయాల్లో శ్రద్ధ పెట్టడం తగ్గుతూ ఉంటుంది ఎక్కువగా మనకి ఈ బాల్యంలోనే ఈ చిన్న చిన్న అలవాటుకి లోనై పిల్లలు ఎక్కువగా మనం గమనించినప్పుడు ఈ చిత్త నక్షత్రంలో ఉండే అవకాశం ఉంది అంటే రాహుదశ కాబట్టి ఇలాంటి సంస్కృతికి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఈ విషయంలో కొంత కేర్ తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది అదే మళ్ళా ఈ రాహుదశ జరుగుతున్న పిల్లలకి చిన్నప్పుడే ఏదైనా ఆశ్రమ పాఠశాలలో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ మంచి క్రమశిక్షణ కలిగినటువంటి సైనిక స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు చాలా ప్రగతి కూడా చూపిస్తూ ఉంటారు సో ఇలాగే అలాగే ఉంటుంది కానీ మొత్తం మీద జాగ్రత్త తీసుకోవాల్సిన ఏజ్ మాత్రం కంపల్సరీగా ఈ రాహు అంటే ఈ చిత్త నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళకి బాల్యంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇంకా దాని తర్వాత ఇంకా రాహు మహాదశ అయిపోయిందా అంటే ఇంచుమించుగా 20వ సంవత్సరం 21 కంప్లీట్ అయిపోద్ది అప్పుడు గురు మహాదశ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో గురు మహాదశ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కేతు మహాదశలో ఏదైతే మనకి ఈ రాహు మహాదశలో ఏదైతే కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్నారో ఇవన్నీ కూడా అప్పుడు రెక్టిఫై చేసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ రాదు అంటే గురువు ఇలా ఈ లగ్నానికి ఈ రాశి వారికి శుభుడు కాకపోవడం వల్ల తృతీయ షష్టాధిపత్యం ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగానే తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట అంటే ఆ టైంలో చాలా నిజాయితీగా క్రమశిక్షణలో కష్టపడినప్పుడు కూడా ఆ వచ్చినటువంటి ఆదాయం దానికి సరిపోతూ ఉంటుంది ఆ విధంగా ఇంచుమించుగా 16 సంవత్సరాలు అంటే 34వ సంవత్సరం ఇక్కడ పోనీ ఒక 2 సంవత్సరాలు 37వ సంవత్సరం దాకా కూడా అంతంత మాత్రంగానే జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి శని మహాదశ అది అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అంటే ఇంచుమించుగా 36వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఒక 19 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుంది ఏదన్నా మీరు ఏ తులారాశి వారిని కానీ తులా లగ్నం వారు చూసుకోండి అక్కడ నుంచి సెకండ్ హాఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులు అవుతుంటారు పొలిటీషియన్స్ అవుతుంటారు మినిస్టర్లు అవుతుంటారు ఆఖరి సీఎంలు పిఎంలు కూడా అవుతుంటారు అలాగే ఏ రంగంలో ఉన్నా సరే ఆ టాప్ రంగంలోకి వెళ్తూ ఉంటారు సో ఇంచుమించుగా అది ఈ 40వ సంవత్సరం నుంచి మనకి ఇంచుమించుగా 19 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ దాకా ఉంటుంది దాని తర్వాత కూడా వీళ్ళు సేవా కార్యక్రమాల్లో సేవా రంగాల్లో కూడా స్థిరపడుతూ ఉంటారు సో ఏదైనప్పుడు కూడా మనం ఈ చిత్త నక్షత్ర జాతకుల్ని చూసినప్పుడు ఎడ్యుకేషన్ టైంలో జాగ్రత్తగా ఉండాలి 36వ సంవత్సరం తర్వాత ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా ఏ రంగంలో అయినా సరే టాప్లోకి వెళ్ళడం అన్నది పక్కగా ఉంటుంది ఇంకా స్వాతి నక్షత్రం ఇంకా స్వాతి నక్షత్రం అనేది చాలా పవర్ఫుల్ నక్షత్రం నరసింహస్వామి నక్షత్రం అవడం వల్ల స్వాతి నక్షత్రం అనేది వెరీ పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట వీళ్ళు ఎక్కడన్నా సరే వీళ్ళు గుర్తింపు కంపల్సరీగా ఉంటుంది వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో చాలా విశేషమైన కృషి చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి రాహుదశలో ప్రారంభమవుతుంటుంది అదే 18 సంవత్సరాల రాహుదశలో వాళ్ళు పుట్టిన పాదాలను బట్టి మంచిగా ఒక సంవత్సరం నుంచి 18 సంవత్సరాల దాకా ఉండొచ్చు సో కొంతవరకు బిగినింగ్ ఆఫ్ ది దశ కాబట్టి చాలా వరకు ఇది బాల్యావస్థలోనే ఉంటుంది కాబట్టి పెద్దగా ఈ రాహుదశ వీళ్ళకి పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు దాని తర్వాత వచ్చిన గురు మహాదశ చాలా వరకు ఇది అనుకూలంగానే ఉంటుంది అంటే రెండో దశ గురుదశ అవ్వడం వల్ల చాలా డీసెంట్గా బిహేవ్గా ఉండడం దాని తర్వాత అంటే ఇంచుమించుగా పోనీ ఈ రాహు ఒక సగం పీడి వేసుకుంటే 9 సంవత్సరాలు 25వ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి శని మహాదశ ఇది ఈ లగ్న వారికి చాలా బాగా యోగిస్తుంటుంది అంటే శని లగ్నానికి యోగకారకుడు అవడం వల్ల శని ఈ రాశి అందే ఉచ్చి పొందడం వల్ల కామన్గా వీళ్ళు ఎక్కువగా విదేశీయానంలో స్థిరపడడం కంప్యూటర్ రంగం కంప్యూటరు దాని తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో బాగా స్థిరపడుతూ ఉంటారు ఇంకా విశాఖ నక్షత్ర జాతకులకి పుట్టినప్పుడే గురు మహాదశలో పుడతారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మంచి డెవలప్మెంట్ చూపిస్తూ ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ కూడా అంటే ఇంచుమించుగా ఈ మూడు పాదాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఇంచుమించుగా
మరి 16 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఆట ఇట్లా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి సినిమా దశ కూడా అంటే రెండో దశ వీళ్ళకి బాగా సెటిల్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా తుల రాశి తుల లగ్న జాతకులు ఒకే వృత్తి మాత్రం ఎప్పుడూ కూడా కంటిన్యూ చేయరు. ఒక వృత్తిలో జీవితాన్ని ప్రారంభించి ఒక వృత్తిలో ఎండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా జీవిత చివరిలో సేవా మార్గంలో కానీ లేదంటే వేరే అందరికీ ఉపయోగపడే రంగంలో కానీ మారుతూ ఉంటారు. స్వస్తి.